శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్త వెంకటాయ నమః. సంతోషం. మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మా ఈ దత్త వెంకట సంఖ్యా జాతకం అనే కార్యక్రమం ద్వారా నేను ప్రతిరోజు కూడా అనేక రకాల విషయాల గురించి తెలియజేస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఈ రోజున మృగశిర నక్షత్రంలో పుట్టిన వ్యక్తుల యొక్క గుణగణాలు ఎలా ఉంటాయో తెలియజేసుకుందాం. ఈ మృగశిర నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు దేవగణానికి చెందినటువంటి వ్యక్తులుగా చెప్పబడుతోంది శాస్త్రంలో. మనకి గణాలు మూడుగా చెబుతున్నాయి శాస్త్రాలు. అందులో కొంతమంది దేవగణంలో పుడుతూ ఉంటే, కొంతమంది మానవ గణంలో పుడుతూ ఉంటారు, కొంతమంది రాక్షస గణంలో పుడుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క గణాలు చాలా అత్యంత ప్రభావంతాన్ని చూపెడుతూ ఉంటాయి మన యొక్క మనుషుల మీద. అలా చూసుకుంటే కనుక వీళ్ళు దేవగణ నక్షత్ర పుట్టిన నక్షత్ర జాతకులుగా, ఇక మృగశిర నక్షత్రము ద్విపాద నక్షత్రంగా చెప్పబడుతోంది. అంటే రెండు పాదాలు, ఒకటి రెండు పాదాలు వృషభ రాశిలో ఉంటే ఆ యొక్క వృషభరాశికి అధిపతి శుక్రుడుగాను, ఇక మృగశిర నక్షత్రానికి ఆధిపత్యం గల గ్రహము కుజుడుగాను, అలాగే ఈ మృగశిర నక్షత్రంలో రెండు మూడు పాదాలు మిథునరాశి అందు ఉండి ఈ యొక్క మిథునరాశికి ఆ రాశి అధిపతి బుధుడుగా కూడా చెప్పబడుతూ ఉంది. అలాగే ఇక మృగశిర నక్షత్రానికి ఆధిపత్య అధిదేవతగా కుమారస్వామి కూడా చెప్పబడుతున్నాడు. ఈ యొక్క నక్షత్ర జాతకులుగా పుట్టిన వారు అదృష్ట జాతకులుగా కూడా చాలా మందికి చెప్పవచ్చు. వాడి యొక్క తెలివితేటలతోటి, అంటే రెండు మూడు పాదాలకి బుధగ్రహంలో మిథున రాశిలో పుట్టారు కాబట్టి బుధుడు వర్తక వ్యాపారాల్లో మంచి తెలివితేటలో నిపుణుడు కాబట్టి, అలాగే నక్షత్రాధిపతి కుజుడు కూడా మంచి తెలివితేట కలవడం కాబట్టి వాళ్ళు మంచి మంచి విద్యలు రాణించడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతూ ఉంటాయి ఈ యొక్క మృగశిర నక్షత్రంలో రెండు మూడు పాదాల్లో పుట్టిన వాళ్ళు. మరి మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో వృషభ రాశిలో పుట్టిన వాళ్ళలో వాళ్ళు స్త్రీలతో శారీరక సంబంధాలు కూడా కలిగి మంచి సుఖకరమైనటువంటి జీవితాన్ని కూడా అనుభవించే వ్యక్తులుగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి సుమా అని చెప్పేసి మనకి శాస్త్రాల్లో చెప్పబడుతోంది. వాళ్ళు కూడా ఎక్కువ సౌందర్య కళాపోషణ ఆరాధకులుగా ఉండి ఒకటి రెండు పాదాల్లో పుట్టిన వాళ్ళు మంచి తెలివితేటలతోటి ఎవరు కూడా ఎదుటి వ్యక్తులు వాళ్ళకి సమాధానం చెప్పలేరేమో అన్నటువంటి షార్ప్ మైండ్ వ్యక్తులుగా కూడా ఉండేటువంటి అవకాశాలు ఒకటి రెండు పాదాల్లో పుట్టిన వ్యక్తుల్లో మనకి బాగా కనపడుతూ ఉంటారు. అట్లాగే వీళ్ళు ఉన్నత విద్యా సంస్థలు కూడా ఏర్పాటు చేసి వ్యక్తులుగా కనబడుతూ ఉంటారు. వంశపారపర్యంగా కూడా కొంతమందికి విద్యా సంస్థలు వాళ్ళకి వంశపారపర్యంగా ఆస్తిపాస్తులుగా కూడా సంప్రాప్తించేటువంటి వ్యక్తులుగా కూడా కొంతమంది ఉంటూ ఉంటారు. బాల్యం అంతా కూడా చాలా విలాసవంతంగా నడిచేటువంటి అవకాశాలు బాగా కనబడుతూ ఉంటాయి ఈ యొక్క మృగశిర నక్షత్రంలో పుట్టిన వాళ్ళలో. అలాగే స్నేహితులు కూడా బాగా ఆదరిస్తూ ఉంటారు వీళ్ళు. వీళ్ళను కూడా స్నేహితులు బాగా ఆదరించేటువంటి వ్యక్తులుగా ఈ యొక్క మృగశిర నక్షత్రం పుట్టిన వ్యక్తుల్లో కనబడుతూ ఉంటుంది. అలాగే ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి వీళ్ళకి ఏమిటయ్యా అంటే, ఈ యొక్క బుధుడికి కుజుడికి కూడా పడత కాబట్టి రెండు కూడా వైరగ్రహాలు కాబట్టి చెప్పుడు మాటలు విని వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఒక్కొక్కసారి ఎరకాటంలో పెట్టినటువంటి వ్యక్తులుగా కూడా ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన ఈ యొక్క మిథున రాశిలో పుట్టిన రెండు మూడు పాదాలు గల మృగశిర నక్షత్ర జాతకుల్లో కనబడుతూ ఉంటుంది. అట్లాగే ప్రేమ వివాహాలు కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతోంది ఈ యొక్క మృగశిర నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లో వృషభ రాశి అందు శుక్రుడి యొక్క సాంగత్యం వలన, ఈ యొక్క కుజుడికి శుక్రుడికి కూడా మిత్రత్వం ఉండడం వలన, అట్లాగే ఇతరులు చెప్పేదాన్ని పూర్తిగా వినేటువంటి అవకాశం కూడా వీడలో ఉండదు. ఎందుకోసమని బాగా మెచ్యూర్డ్మైన్ అనేది వీళ్ళకి బాగా ఉంటూ ఉంటుంది. ప్రతీది కూడా వీళ్ళు వెంటనే అబ్జర్వ్ చేసేటువంటి కెపాసిటీ గల వ్యక్తులుగా కూడా మన సమాజంలో కనబడుతుంటారు. మనం ఏ విషయం చెప్పకలేకుండానే వీళ్ళు వెంటనే ఆ యొక్క విష సంగ్రహణ సేకరించి వాళ్ళంతా వాళ్ళకి ఆలోచించి సమాధానం కూడా చెప్పేగల వ్యక్తులుగా మనకి కనపడుతూ ఉంటారు. వాళ్ళకి కానీ ఏది నచ్చితే అదే చేసే వ్యక్తులుగా కూడా ఉంటూ ఉంటారు. ఇతరుడు చెప్పింది మాత్రము విన్నట్టుగానే వింటూ అది పెడచెవును పక్కన పెట్టేసే అవకాశాలు కూడా బాగా కనపడుతూ ఉంటాయి. వాడు నమ్మిన సిద్ధాంతానికి నేను నమ్మినదే దైవము, నేను నమ్మేదే నేను చేసేది కరెక్టు అనేటువంటి భావనలు కూడా ఉండేటువంటి అవకాశాలు కనబడుతూ ఉంటాయి. వాడు ప్రతిదీ కూడా నమ్మేటువంటి పనిని చేసేటువంటి పనిని కూడా చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తులుగా కనపడుతుంటారు. ఏ పనిని కూడా ఏమాత్రం అశ్రద్ధ చేయరు, పిరికిదనంతో అసలే చేయరు. వాళ్ళు మంచి పని చేయమంటే ఇంకో పని చేయమంటే ఏ పని చేసినా ధైర్యంగా ముందుకు వెళ్ళిపోయేటువంటి వ్యక్తులుగా కూడా కనబడుతూ ఉంటారు. ధర్మంగా కూడా మ్యాక్సిమం ఉండడానికి కష్టపడుతుంటారు, అధర్మం వైపు మొగ్గు చూపకుండగా. ఎందుకోసమని బుధుడు కూడా బుధ చుట్టూ ఇద్దరు కూడా సమధర్మాన్ని సమానత్వాన్ని పాటించే వ్యక్తులు కూడా కాబట్టి ఈ కుజులు కూడా మంచి దాన ధర్మాలు కూడా చేయిస్తుంటారు కాబట్టి వీరత్వం శూరత్వంతో పాటుగా అటువంటి గుణగణాలు వాళ్ళని ఎక్కువగా బాగా కనబడుతూ ఉంటాయి ఈ యొక్క నక్షత్రం కూడా దేవగణ నక్షత్రం అవడం వలన. అట్లాగే వీళ్ళు ఎక్కువగా కూడా ఆధునిక విద్యలో కూడా బాగా రాణించేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. ఎందుకోసమని కుజుడు మంచి మంచి విద్యలకు కూడా బాగా అనుకూలిస్తూ ఉంటాడు ఈ యొక్క మృగశిర నక్షత్ర జాతకులకి.
అట్లాగే సైనిక పరమైనటువంటి విద్యల్లో కూడా బాగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే ఆయుధ సంబంధమైనటువంటి విద్యల్లో కూడా బాగా మంచి మంచి ఉద్యోగాలు వచ్చి ఏరోనాటిక్స్లో కానీ లేకపోతే మనకి డిఫెన్స్ ఫ్యాక్టరీలో కానీ మంచి మంచి ఉద్యోగస్తులుగా ఉండేటువంటి అవకాశాలు కూడా కనబడుతుంటాయి. ఆయుధ సామాగ్రి తయారు చేసేటువంటి వాటి చోట ఆయుధాలు అంటే ఒక డిఫెన్స్ ఫ్యాక్టరీ కాదు, రకరకాల ఆయుధాలు చాలా ఉంటాయి. రకరకాల ఆయుధాల్లో కూడా మంచి నిష్ణాతులుగా మంచి తెలివైన వ్యక్తులుగా కూడా ఉండే అవకాశాలు వీళ్ళలో బాగా కనపడుతూ ఉంటాయి. అలాగే మంచి అనుభవం కూడా పాటుగా మంచి వాళ్ళకి తెలివితేటలు కూడా బాగా కలిసి వస్తూ ఉంటాయి. మంచి అభిరుచులు కూడా కలిగేటువంటి వ్యక్తులుగా కూడా బాగా కనపడుతూ ఉంటారు. వాళ్ళ ఆహారాలు కూడా నచ్చిందనుకోండి, ఒకటికి 10 సార్లు అమితంగా తినేటువంటి వ్యక్తులుగా కూడా వీళ్ళు మన సమాజంలో కనపడుతుంటారు. వాళ్ళకి నచ్చిన ఆహారం కోసము ఏమాత్రం కూడా మొహమాట పడకుండా తినేటువంటి వ్యక్తులుగా మంచి ఆహార ప్రియులుగా కూడా మన వీళ్ళ గురించి చెప్పుకోవచ్చు. అట్లాగే వాళ్ళు కనుక ఏదైనా ఒక పని చేస్తే ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా చేసేటువంటి వ్యక్తులుగా సమాజంలో మనకి బాగా కనబడుతుంటారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఒక మైండ్ లో ఒక మెంటల్ ఒకటి ఫిక్స్ అవుతారు, నేను చేసుకునే పని ఇలా చేసుకోవాలని చెప్పేసి అని. వాళ్ళకున్నటువంటి ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే అందరి దగ్గర వాళ్ళ సలహాలు అడుగుతారు కానీ ఏదీ పాటించరు. వాళ్ళ అందరినీ సలహాలు తీసుకుని వాళ్ళ మైండ్ లో ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఆ పనిదే చేస్తారు. అంటే అటువంటి వ్యక్తుల వల్ల అంటే అందరి దగ్గర సలహాలు అవడటం వల్ల ఎవరైతే వీళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారో ఆ వ్యక్తులకి వీళ్ళు లోకం మాత్రం అవ్వక తప్పదు. ఎవరైనా ఒకసారి చెప్తారు సలహా, 2 సార్లు చెప్తారు, ఆ సలహా వీళ్ళు పాటించలేదు అనుకోండి, ఆ సలహా చెప్పిన వ్యక్తి కూడా వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు కదా, వాడు బుధుడుగా అంటే మిథున రాశిలో పుట్టిన వ్యక్తులుగా, ఈ యొక్క మృష నక్షత్రం 2-3 పాదాల్లో మిథున రాశిలో పుట్టిన వ్యక్తులు కనుకైతే, ఈ యొక్క బుధుడు కూడా అత్యంత తెలివైన వ్యక్తి కాబట్టి మంచి మంచి సలహాలు ఇస్తారు ఎదుటి వ్యక్తులు వీళ్ళు అడిగిన వెంటనే. కానీ అది పాటించకపోతే కనుక ఆ బుధుడు తెలివైన వ్యక్తి కాబట్టి వీళ్ళని ఆ యొక్క చెప్పిన వ్యక్తులు అబ్జర్వ్ చేసి వీళ్ళని పక్కన పెట్టే అవకాశాలు కూడా బాగా కనపడుతూ ఉంటాయి. ఈ యొక్క మృషభ నక్షత్రంలో 2-3 పాదాల్లో పుట్టినటువంటి వ్యక్తుల్లో ఇటువంటి అభిరుచి కలిగి ఉండడం వల్ల, అట్లాగే ఇది అంటే ఏది కూడా వృధాగా పోనిచ్చేటువంటి వ్యక్తులుగా కూడా మనకి కనబడరు, ఏది కూడా వృధాగా పోనవరు, అన్నీ ఉపయోగపడతాయని చెప్పేసి అని అది ఎంత పాతబడిపోయిన వస్తువులు సరే ఒక్కోసారి పక్కన పెట్టి సమయం వస్తుంది అది వాడడానికి అని చెప్పేసి జాగ్రత్త పడేటువంటి వ్యక్తులుగా కూడా సమాజంలో మనకి కనబడుతూ ఉంటారు. వాడు సంగీతంలో కూడా కొంతమంది రాణించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉంటాయి. తల్లిదండ్రులకి అంతర్గతంగా గౌరవాలు ఇస్తుంటారు, బాహ్యంగా అందరికీ తెలిసేలా ఇవ్వకపోయినా వాళ్ళ మనసులో మాత్రము తల్లిదండ్రులను ప్రేమిస్తూ తల్లిదండ్రులకు ఇవ్వవలసిన గౌరవ మర్యాదలు మానసికంగా ఇస్తారే కానీ ప్రాకృతికంగా బాహ్యంగా పెద్దగా ఇవ్వకపోవచ్చు. ఎందుకోసమని, వాడికి కొంచెం ఈగో అనేది ఉంటుంది బాగా, అంటే వాడు చాలా ప్రౌడీగా ఫీల్ అవుతూ ఉంటారు, ప్రౌడీ పర్సన్స్ కూడా. ఎందుకోసమని వీళ్ళని బాగా ఇంప్రెస్ చేస్తూ ఉండాలి. ఒక పక్కన శుక్రుడు ఒక పక్కన బుధుడు ఉన్నాడు కాబట్టి కుజుడితో కలిసి నక్షత్రంతో పాటుగా దేవుడి నక్షత్రం కాబట్టి కొంచెం ప్రౌడీగా ఉంటుంటారు. వాళ్ళని బాగా ఇంప్రెస్ చేసుకుంటారు, పొగుడుతూ ఉండాలి. నువ్వు అంతటి వాడవు, నువ్వు ఎంతటి దానవు, ఆడవాళ్ళైతే ఇలాగా మగవాళ్ళైతే ఇలాగా, వాళ్ళని బాగా ఇంప్రెస్ చేస్తే కనుక వాళ్ళు కొన్ని కొన్ని పనులు సానుకూలంగా చేసేటువంటి అవకాశాలు ఎదుటి వ్యక్తులకి కనపడుతూ ఉంటాయి. అలాగే వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. వాళ్ళు కూడా ఎక్కువగా మగపిల్లలుగా పుట్టేటువంటి అవకాశము కనపడుతూ ఉంటుంది. అట్లాగే మంచి మంచి కష్టాలను కూడా వాళ్ళు అవలేరగా, అంటే మంచి మంచి కష్టాలు చెప్పుకుంటామంటే కొంతమందికి భయంకరమైన కష్టాలు ఉంటాయి, వీళ్ళకి ఏ కష్టం వచ్చినా దాన్ని మంచితనంగా తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఇలా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళకి వచ్చే కష్టాలు ఏదైనా సరే అవలేరగా దాటేసిన వ్యక్తులుగా కూడా వీళ్ళు కనబడుతూ ఉంటారు. అలాగే ఏదైనా కనుక అప్పు చేస్తే కనుక త్వరగా తీర్చేసే గుణం కూడా వీళ్ళలో ఉంటుంది. ఎందుకోసమని, వీళ్ళు షార్ప్ మైండ్ ఉండడం వల్ల ఎదుటి వ్యక్తికి ఏది కూడా ఉదారంగా ఇవ్వడానికి ఒప్పుకోని మనస్తత్వం, ఏది వృధాగా పోనవరు, ఏదో అత్యంత అత్యవసరమైన పరిస్థితి వస్తేనే కానీ ఉచితంగా ఏది ధారపోసేటువంటి మనస్తత్వం వీళ్ళలో పెద్దగా ఉండదు. ప్రతిదీ కూడా లెక్కలు వేసేటువంటి మనస్తత్వం ఉంటారు కాబట్టి సుమారుగా ఏదైనా రుణాలు తీసుకుంటే కనుక వెంటనే తీర్చేసే వ్యక్తులుగా మనకి కనబడుతూ ఉంటారు. అలాగే అత్యంత త్వరగా అభివృద్ధి చెందేటువంటి వ్యక్తులుగా కూడా సమాజంలో మనకి కనబడుతూ ఉంటారు. వీళ్ళకి అనారోగ్యం అనేది చాలా తక్కువగా వస్తుంది. ఒకవేళ కనుక ఏదైనా వచ్చిందంటే కనుక లివర్ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలు కానీ గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కానీ వచ్చే అవకాశాలు వీళ్ళలో కనబడుతూ ఉంటాయి. అవి కూడా స్వల్పంగానే కొద్దిగానే ఉంటాయి, కొద్ది రోజులు మాత్రమే. ఎక్కువ కాలం వీళ్ళని ఏది కూడా అనారోగ్యం అనేది బాధించుతూ ఉండదు. నరాలకి సంబంధించిన వ్యాధులు కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత వచ్చే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. వాళ్ళకు వచ్చేటువంటి సమస్యలు కనుక ఏదైనా కనుక ఉంటే ఆ సమస్య నుంచి బయటపడాలంటే కనుక వాళ్ళు ప్రతినిత్యం కూడా సూర్య ఆరాధన చేయడం వల్ల, సూర్య నమస్కారం చేయడం వల్ల, ప్రతి ఆదివారం కూడా ఉపవాసం ఉండి ఏదైనా వాళ్ళకి తోచిన దక్షిణ తాంబూలాలు కానీ లేకపోతే ఏదైనా ఒక స్వీటులు కానీ పేదలకు పంచిపెట్టడం వల్ల, దేవాలయాలు ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి మంచి తద్వపదో శాంతి దోషణ వారణ మార్గంగా మనం
చెప్పుకోవచ్చు. ఇంకా కనుక ఏదైనా కనుక అనారోగ్యం కనుక కలుగుతూ ఉంటే వాళ్ళకి వాళ్ళ చేసిన పని ఏమిటయ్యా అంటే, తోటకూరను ఏదైనా ఒక ఆలయంలో బ్రాహ్మణికి దానంగా ఇస్తే కనుక వాళ్ళకి జీవితంలో అత్యంత ఉన్నతమైన మార్గానికి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా తొందరగా కలుగుతాయి. తోటకూరని దానంగా ఇవ్వడం వల్ల వెళ్ళకు ఎక్కువగా ఆయుర్దాయం కూడా చాలా బాగా ఉంటుంది. మంచి ఆరోగ్యవంతులు మంచి ఆయుర్దాయం కూడా కలిగి ఉండేటువంటి అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అట్లాగే వీళ్ళకి వాళ్ళ యొక్క మనోవాంఛలు కూడా ఎక్కువగానే ఉంటాయి, వాళ్ళ యొక్క కోరికలు కూడా. వాళ్ళు ఏదైతే మెంటల్గా ముందు ఫిక్స్ అవుతారో మనసులో, అది తీర్చుకునేటువంటి వ్యక్తులతో కూడా మనకి సమాజంలో కనపడుతుంటారు. అన్ని విషయాలు అందరితో షేర్ చేసుకోరు. అటువంటి వ్యక్తులుగా కూడా వాళ్ళకి నచ్చిందనుకోండి, కొన్ని విషయాలు మాత్రమే మనసు విప్పి చెప్పేటువంటి వ్యక్తులుగా కూడా సమాజంలో మనకి కనబడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి వచ్చినటువంటి సమస్య నుంచి తప్పించుకోవడానికి ఎక్కువగా విష్ణుమూర్తిని ఆరాధన చేయడం వల్ల, లేకపోతే తోటకూర దానం చేయడం వల్ల, లేకపోతే ప్రతి ఆదివారం నాడు సూర్యనమస్కారం చేసుకుని ఏదైనా స్వీట్ కానీ వాళ్ళకి దక్షిణ తాంబూలాలు కానీ దానం చేయడం వల్ల కూడా వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. వాళ్ళకి ఇంకా కనుక కష్టాలు ఇబ్బందులు కల సమస్యలు ఏదైనా వస్తున్నాయంటే కనుక ఆవుకి ప్రదక్షిణం చేయడం వల్ల, ఆవుకి బొమ్మారు ప్రదక్షిణం చేయడం వల్ల వాళ్ళకి ఉండే సమస్తమైన కష్టాలు తొలగిపోతాయి. ఆ ఆవుకి ముమ్మారు ప్రదక్షిణ ఎలా చేయాలి? వాళ్ళకి జన్మ నక్షత్రం నాడు కానీ, మృష నక్షత్రం నాడు కానీ, లేకపోతే వాళ్ళ యొక్క జన్మ వారం నాడు, ఏ వారం నాడు పుట్టారో ఆ జన్మ వారం నాడు కానీ, లేకపోతే జన్మ తిథి నాడు కానీ ఆవుకి ప్రదక్షిణం చేయడం వల్ల వాళ్ళకి ఇచ్చినటువంటి కష్టాలు తొలగిపోయి సుఖశాంతులతో వర్ధిల్లుతారు సుమా అని చెప్పేసి అని మనకి శాస్త్రాల్లో వాళ్ళ గురించి అనేక విధాలుగా తెలియజేయబడి ఉన్నది. కాబట్టి ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన వచ్చినటువంటి గంట బాబును మాత్రం నొక్కడం మర్చిపోకండి. మరి తదుపరి కార్యక్రమంలో వచ్చేటువంటి విషయాలు, అనేక రకాల విషయాలు మళ్ళీ తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.